కేంద్రం ప్రధాని మోదీ పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి వెచ్చుకుపడ్డారు. మంచి రోజులు వస్తాయంటూ 8 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని 2014 మే 16 చేసిన ట్వీట్ను జతపరుస్తూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. 8 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మంచి రోజులు వస్తాయంటూ హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ 8 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చూడండిన్న కేటీఆర్ రూపాయి మారకు విలువ 77.80 రూపాయల కనిష్టానికి పడిపోయిందన్నారు. నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ట స్థాయికి, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల అత్యధిక స్థాయికి పెరిగిందని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధిక రేటుకు చేరిందని విమర్శించారు. 42 ఏళ్లలో అత్యంత దారుణమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందని విమర్శించిన కేటీఆర్ వెల్డన్ సర్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.